వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 27/11/2022 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్నామ సంవత్సరం మార్గశిర శుద్ధ చవితి రాత్రి 8:33 వరకు. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:04 వరకు. ఆదివారం ఆదిత్యుని మంకెన పువ్వులతో పూజించినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది. మేషం, ఆభరణాలు, విలువైన వస్తువుల కొనుగోలు, రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచి ఎదుటివారి ఆంతర్యంగా గ్రహించేందుకు ప్రయత్నించండి. వృషభం, సభలు సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గృహంలో ఒక శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. స్త్రీలకు ఉపవాసాలు, దైవ పూజలు సంతృప్తినిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మిథునం, పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. స్త్రీలు ఉపవాసాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యసాధనలో జయం, మనశ్శాంతి పొందుతారు. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటు ఉండదు. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం, మంచి గుర్తింపు లభిస్తుంది. కర్కాటకం, వాణిజ్య ఒప్పందాలు, చెక్కులు జారీలో ఏకాగ్రత అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. యత్నాలు ప్రోత్సాహకరం. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆస్తి పంపకాల సమస్యకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. ఆత్మీయుల నడుమ విలువైన కానుకలు అందిపుచ్చుకుంటారు. సింహం, ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తుంది. మీ సంతానం, ఉద్యోగం, వివాహ యత్నాలు ఫలిస్తాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కన్యా, భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వాహన చోదకులకు చికాకులు తప్పవు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ధీటుగా ఎదుర్కొంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. వృత్తుల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు. తులా, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. పనులు హడావిడిగా సాగుతాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏజెన్సీలు, టెండర్లు, లీజు పొడింగుకు అనుకూలం. పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. వృశ్చికం, బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్ కు అనుకూలంగా ఉంటాయి. క్యాటరింగ్ రంగాల వారికి పనివారులతో చికాకులు అధికం. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ అనాలోచితంగా మాట ఇవ్వడం మంచిది కాదు. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. ధనుస్సు, ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారం, అదనపు బాధ్యతల్లో క్షణం తీరిక ఉండదు. మొండి బాకీల వసూలలో సంయమనం పాటించండి. ప్రముఖులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనుల్లో అభ్యంతరాలు ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. మకరం, వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ సంతానం ప్రేమ వ్యవహారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆత్మీయులు అయిన వారిని చూడాలనే కోరిక పడుతుంది. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలవుతాయి. మీపై సెంటిమెంట్లు ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. కుంభం, ఆర్థిక స్థితి సంతృప్తికరం. వేడుకలు, విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది మీ నుంచి ధన సహాయం కోరవచ్చు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక సమావేశాలు, సభల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. మీనం, ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ద్విచక్ర వాహన చోదకులకు చికాకులు తప్పవు. ధన్యవాదాలు.